కాంగ్రెస్లో సెకండ్ లిస్ట్ రచ్చ కాంగ్రెస్ కాంగ్రెస్లో సెకండ్ లిస్ట్ ఎక్కడ రచ్చ వచ్చింది అనేకమైనటువంటి అసంతృప్తులు వస్తూ ఉన్నారు ఆశాభావులంతా కూడా ఆ టికెట్ రాకపోవడంతో గాంధీ కు చేరుకొని గాంధీభవన్ లో నిరసనను తెలిపినటువంటి పరిస్థితి గాంధీ గాంధీభవన్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి వారంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంది టికెట్లు దక్క నేతల ధర్నాలు నిరసనలు గాంధీ భవన్ పై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల దాడి పార్టీ జెండాల దహనం పార్టీకి కొందరు రాజీనామా రెబల్ గా పోటీ చేస్తామని హెచ్చరికలు అభ్యర్థులను మార్చకుంటే నా సత్తా ఏంటో చూపిస్తా జంగా రాఘవ రెడ్డి రెబల్ రెబల్గా బరిలో దిగుతా అంటూ చలమల కృష్ణారెడ్డి కన్నీటి పర్వంతమైన సుభాష్ రెడ్డి మర్సులకు సరస్వతి మాధవ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు వారి వర్గులు వాళ్ళంతా కూడా టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ సెకండ్ లిస్టు ప్రకటన పార్టీలో చిచ్చు రేపింది టికెట్ ఆశించి భంగపడినటువంటి లీడర్లు ధర్నాలు నిరసనలు దిగారు రాష్ట్ర అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది కొందరు పార్టీని వీడగా మరికొందరు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించినటువంటి అవకాశం ఉంది వారు రెబల్గా రంగంలోకి ఉండే అవకాశం ఉంది రెబల్గా వీరుంటే బీఆర్ఎస్కు అక్కడ ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గాన్ని ఉంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ నుండి పోటీలోకి దిగారు అక్కడ కాంగ్రెస్ దాదాపు అట్టడుకు వెళ్ళి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి డిపాజిట్ నే కోల్పోయినటువంటి పరిస్థితి మునుగోడులో ఇక మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ ఏడాది కాలంలో చలమల్ల కృష్ణారెడ్డి దాన్ని ఎంతో బలమతం చేసి కాంగ్రెస్ పార్టీని నిలిపారు పోటీలో దిట్ కట్టుదిట్టంగా చేశారు బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు కూడా లేకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి చేయడంతో టికెట్ మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో ఇంతకాలం కష్టపడి వెచ్చించి సమయాన్ని వెచ్చించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో కూడగొట్టిన తనకు అన్యాయం చేసిందంటూ ఆయన కూడా రెబల్గా వేసే అవకాశం ఉంది రెబల్గా వేస్తే మాత్రం కాంగ్రెస్ పరిస్థితి గెలుపుపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తా ఉంది ఇక కాంగ్రెస్ ఈ అసంతృప్తి వాదులకు మాత్రం ఇక బిఆర్ఎస్ బిజెపి గాలం వేస్తుందట వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి లేదా వారిని బరిలో నింపడానికి విషయ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి రెండు పార్టీలు కూడా